ప్రాణాపాన వాయువులు సమానంగా ఉండాలి. ఓసారి ఎక్కువ ఓసారి తక్కువ చేస్తే ప్రాణాయామం కాదు. అందుకనే కౌంట్ అనేది ముఖ్యం. కౌంట్ ఎలా ఉండాలి? టీచర్ ఏ విధంగా స్టూడెంట్కి నాలుగు రోజులు నేను భావనకు ఏపించాను అనుకో, ఇలా భావనకు అలవాటు అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా భావన యొక్క శ్వాస సమంగా ఉంటుంది, లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి, తన ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని ఆ భావన నువ్వు చేసుకోమా ప్రాణాయామం, ఎడముక్కులను తీసుకో, కుడిముక్కులను చదివలే, కుడిముక్కులను తీసుకో, ఎడముక్కులను చదివలే, అమ్మా అంకుష ప్రాణాయామంలో చేద్దామా, ప్రాణాయామం చేద్దాం, చేయమా. ఏం చేస్తుంది పాపం అమ్మాయి, ఏం చేస్తుంది అమ్మాయికి ఏం తెలుసు? సో టీచర్గా మనం చెప్పాలి. ఇది సాంప్రదాయం, సాంప్రదాయబద్ధంగా ఈ విధంగా చేపించాలి. ఇప్పుడు శయన ముష్టిలో వేపిద్దాం. చెప్తున్నా అండి, మీకు నేర్పిస్తున్నాను ఎలా ప్రాణాయామం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి. ఎందుకు గురువుకి అంత ప్రాధాన్యత? ఎందుకంటే గురువు ప్రతీది కూడా ఒలిచి పెడతాడు. అందుకే తల్లి కూడా ఒలిచి పెడుతుందో లేదో, నోట్లో పెడుతుందో లేదో, బట్ గురువు సో ఒలిచి నోట్లో పెట్టేటువంటి వాడే గురువు. అంతేగాని అక్కడ పెట్టి తినో అని అన్నావు అనుకో గురువు అని అన్నారు. అర్థమైందండి? సో ప్రతి ఎక్కడా కూడా ఎలాంటి సందేహానికి నివృత్తి లేకుండా ఉంచేటువంటి వ్యక్తి అన్క్వశ్చనబుల్, ఏ క్వశ్చన్ ఉండకూడదు. టెక్నిక్ చెప్పిన తర్వాత మళ్ళీ మనం పాఠం మొదలెడదాం, జపం మొదలెడదాం. అందుకే చెప్పాను జపక్రియ అని చెప్పాను కదా. దీని జపం అంటే ఏంటి? కౌంట్తో చేసేదాన్ని జపక్రియ అంటాం. జపం మొదలెడదాం, అది చేద్దామా. రెండు శ్వాస పీల్చే, రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఐదు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదులు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస పీల్చు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు, శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు. చేయగలిగావా? బాగా స్లోగా అయిందా, వేగంగా అయిందా? స్లోగానే ఉంది. అవునా? ఇంకా స్లోగానాలా? స్లోగా, ఇంకా స్లోగానా అనుకో. అంటే బిగినర్స్ తను ఇప్పుడే నేర్చుకుంటుంది అనుకుందాం. బాగా బాగా నేను ఇలా అన్నా కూడా చేయగలదు. ఎలా? శ్వాస పీల్చు, రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు. ఇప్పుడు ఒక శ్వాస, ఇది అకంప్లిష్డ్. నువ్వు చాలా కాలం నుంచి ప్రాణాయామం చేస్తే నీకు నీ యొక్క ఉపతల సామర్థ్యం అంత ఉందా లేదా అని తెలిసిపోతుంది. నాలాంటి వాడు కృష్ణమాచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పాడు, శ్వాస పీల్చుకోవాలంటే నా శ్వాస ఆగిపోదే, అరే ఇంత పెద్దగా ఉందా నీ శ్వాస, కుమార్ ఎక్కడ నేర్చుకున్నావు ప్రాణాయామం అని అడిగాడు. సార్ నేను నాతో నేర్చుకున్నాను, నా ప్రాణాయామం అంటే చాలా ఇష్టం అని ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఎందుకంటే నా శ్వాస ఎంత పొడుగ్గా, ఒక నిమిషానికి నా శ్వాస ఆశ్వాసనే, ఆల్మోస్ట్ 1.5 మినిట్ బట్టి నా శ్వాస ఒక్క శ్వాస పీల్చుకోవడానికి వదిలేయడానికి. అందుకే ఆయన మెచ్చుకున్నాడు. అలానే మీరేదో ఇప్పుడు అలా కష్టపడితే వచ్చే సహజంగా అది నెమ్మది నెమ్మదిగా వస్తుంది.
అది ఎలా వస్తుంది, ఏ విధంగా సాధన చేస్తే. ఇప్పుడు ఏం చేద్దాం, అంతర్ముష్టిలోకి వెళ్దాం. ఇప్పుడు డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం, లంగ్స్ యొక్క కిందికి శ్వాసని పంపించడం అంటాం. సో దీన్ని అంతర్ముష్టి అని అంటాం. ఒకసారి చూపెట్టాం అంటే కెమెరాకి చూపెట్టాం, దీన్ని అంతర్ముష్టి అంటాం. బహిర్ముష్టి, ముష్టిని దేనికి, ఇలా బాక్సింగ్ వేయడానికి ఉపయోగిస్తాం అవునా. సో ఇది అంతర్ముష్టి, ఇది ప్రాణాయామం. సో ఊపిరితిత్తుల యొక్క లోనకి కింది భావానికి శ్వాసను పంపించడానికి అధః విభాగ ప్రాణాయామం, మధ్యగతి విభాగ ప్రాణాయామం చేసాం, ఊర్ధ్వగతి విభాగ ప్రాణాయామం చేసాం, ఇప్పుడు అధగతి విభాగ ప్రాణాయామం, శ్వాస కిందికి వెళ్ళేటువంటి ప్రాణాయామం చేస్తాం. దీన్నే డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం. ఇందాక చేసింది ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అని అంటాం. దీన్ని ఏమంటాం, క్లావిక్యులర్ బ్రీదింగ్ అంటాం, ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అంటాం, దీన్ని డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం. ఇప్పుడు డయాఫ్రమెటిక్ బ్రీదింగ్లో చేద్దాం. శ్వాస వచ్చే టూ త్రీ ఫోర్ పెట్టు, టూ త్రీ ఫోర్ శ్వాస వెళ్ళే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలిపెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలిపెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలిపెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస పీల్చు, శ్వాస వదులు మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, రెండు మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస వదిలి పెట్టు, రెండు మూడు శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు ఆపి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు శ్వాస వదిలి పెట్టు, రెండు మూడు నాలుగు శ్వాస ఆపి పెట్టు, మూడు నాలుగు ఐదు ఆరు శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు రెండు మూడు నాలుగు. అయిపోయిందా? ఏ విధంగా రితం, జప ప్రకారంగా శ్వాసని పీల్చుకోవడం. జపం లేకుండా ప్రాణాయామం లేదు, మంత్రం లేకుండా ప్రాణాయామం లేదు, దీన్నే మంత్రం అంటారు. అవునా, జపం అంటే కౌంటింగ్, మంత్రము మనసును నియంత్రించేది. అవునా, ఏ విధంగా చేసేది ప్రాణాయామం. దీన్ని ఏం చేస్తున్నాం, ఈరోజు రెండో ప్రాణాయామం నేర్చుకున్నాం. ఒకసారి చూపెట్టామా, అలా ఎదురుగా పెట్టి చూడు, అదిలా కన్ను ఎదురుగా ఉందా లేదా, చేయి ఎదురు మధ్యగా ఉందా లేదా, కనుచూపు ఎదురుగా ఉందా లేదా. ఇప్పుడు మొట్టమొదలు రైట్ లెఫ్ట్ శ్వాసను పీల్చుకుంటూ కుడివైపుకి నెమ్మది, ఇక్కడ కూడా మనం చాంటింగ్ చేయవచ్చు. శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకి, పూర్తి ఎడమ వైపుకి శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా కుడివైపుకి. ఎందుకంటే మొదలు శ్వాస కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అందుకని శ్వాస వదిలిపెడుతూ నెమ్మదిగా ఎడమ వైపుకి నెమ్మదిగా అలా 5 నుండి 6 సార్లు శ్వాసను పీల్చుకుంటూ మళ్ళీ నెమ్మదిగా కుడివైపుకి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ మధ్యకి. ఇప్పుడు మళ్ళీ పైనుండి కిందకి శ్వాసను పీల్చుకుంటూ పైకి, కేవలం గోడుని మాత్రమే చూస్తూ శ్వాసను వదిలేస్తూ కిందకి. అది శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ కిందకి. ఇప్పుడు నెమ్మదిగా డయాగ్నల్గా మధ్యకి శ్వాసం పీల్చుకుంటూ మధ్య భాగంలోకి, ఇప్పుడు శ్వాసని వదిలేస్తూ నెమ్మది పీల్చుకుంటూ కుడి వైపుకి పైకి, శ్వాసను వదిలేస్తూ ఎడమ వైపుకి ఎడమ మోకాలు పైకి, శ్వాసను పీల్చుకుంటూ కుడి మోకాలు పైగా శ్వాసను వదిలేస్తూ కిందకి,
श्वास ने पेलचुकू पैके श्वास वदू क्वास ने पेलचुकू पैके श्वास वदू कम्मद श्वास पीलचुक मध्य भाग में कि ఇప్పుడు ఎడమ వైపుకి పైకి శ్వాసను పీల్చుకుంటూ పైకి శ్వాసను వదిలేస్తూ కిందకి శ్వాసను పీల్చుకుంటూ పైకి శ్వాసను వదిలేస్తూ కిందకి శ్వాసను పీల్చుకుంటూ పైకి శ్వాసను వదిలేస్తూ కిందకి శ్వాసను పీల్చుకుంటూ మధ్య భాగంలోకి ఇప్పుడు ఎదరగా తిరుగు భావన ఇప్పుడు ఏం చేద్దాం సర్కిల్ చేద్దాం ఇప్పుడు ఏం చేసాం రైట్ సైడ్ చేసాం లెఫ్ట్ సైడ్ చేసాం పైకి చేసాం కిందకి చేసాం ఇలా కుడి వైపు పైకి ఎడమ వైపు చేసాం ఇలా పైకి చేసాం ఇలా కిందకి చేసాం ఇప్పుడు సర్కులర్ చేద్దాం ఎదరగా ఇప్పుడు కన్ గోడని చూస్తూ శ్వాసని పీల్చుకుంటూ పైకి పరివృత్తం శ్వాసను వదిలేస్తూ కిందకి శ్వాసని పీల్చుకుంటూ పైకి శ్వాసని వదిలేస్తూ కిందకి श्वास ने पीलचुकू पैकी श्वास वदू क्वास ने पीलचुकू पैकी श्वास वदू क्वास पीलचुकू पैकी वदू कीलचुकू पैकी वदू कम पीलचुक मध्य भाग में कि इपड़ क्लाक वाइज डायरेक्शन गड़ियार दिशा इपड़ अपसव्य दिशा एंटी क्लाक वाइज नम्मद कीसकदा श्वास वदू पीलचुकू पैकी वदू कीलचुकू पैकी वदू कीलचुकू पैकी वदू कीलचुकू पैकी वदू कीलचुकू पैकी वदू क పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి మళ్ళీ మధ్య భాగంలోకి పీల్చుకుంటూ ఆ తర్వాత నెమ్మదిగా చూపుడు మేలు ఇలా ఉంచి బ్రూ మధ్యంలోకి శ్వాసని పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ మీ యొక్క చూపుడు వేలు యొక్క ముందు భాగాన్ని చూస్తూ డిస్టెంట్ షార్ట్ సైట్ అదొత డిస్టెంట్ సైట్ ఫార్ సైట్ రెండింటిని కరెక్ట్ చేయాలి श्वास पीलचुकू पीलचुकू वदू पीलचुकू वदू पीलचुकू वदू नेम पीलचुकू नेम चीन कदू इधी कंट की चाहिए नेत्र त्राटकम सो कंट की चुपड़े समस्या की కంటి కి చక్కనేటువంటి వ్యాయామం సో చూశారు కదా భావన ఎలా చేసిందో చూశారు కదా వీటిని అన్నిటిని చక్కగా రికార్డ్ చేసుకోండి ఇవి ఎప్పుడైనా కూడా ఎవరికైతే సమస్యలు ఉంటాయో వాళ్ళు సాధన చేయొచ్చు రెగ్యులర్ గా ఎవరికైతే సమస్యలు లేవో వారంలో ఒక రోజు సో చాలా ఓపిగ్గా ఉన్నప్పుడు ఇది ఎప్పుడైనా చేయొచ్చు సో ప్రతి రోజులో ఎప్పుడైనా చేయొచ్చు ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని సంధ్యా సమయం అని అంటాం మధ్యాహ్నం భోజనానికి ముందు సాయంత్రం సంధ్యా సమయంలో ముందు దీపం ముట్టిచ్చేటువంటి వేళ 6 గంటలకి 5 గంటలకి అవునా అలాగే ఉదయం పూట ఎప్పుడైనా చేయొచ్చు వీటిని భోజనానికి ముందు చక్కగా చేస్తే మీ యొక్క కంటికి మైండ్ కి ప్రశాంతత ఉంటుంది పారాసింపథెటిక్ యాక్టివిటీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టం ఏదైతే ఉంటుందో వేగస్ నర్వ్ అని అంటాం అది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవడం వల్ల మనం ఆ తర్వాత బోన్ చేస్తే మనకి జీర్ణ జఠర రసం సో యాసిడ్ అనేది స్టమక్ లో పుష్కలంగా ప్రవహిస్తుంది తిన్నది చక్కగా జీర్ణమవుతుంది అందుకే భోజనానికి ముందు పడుకోవాలన్నా కూడా మధ్యాహ్నం పడుకోవాలన్నా కూడా భోజనానికి ముందు పడుకోవాలి సో వ్యాయామం ఏదైనా ప్రాణాయామం చేయాలన్నా ఇలాంటి ఏమైనా చేయాలన్నా కూడా ఎక్కువ ఎగిరే ప్రాణాయామాలు చేయకూడదు భోజనానికి ముందు మనసుకు ప్రశాంతతని ఇచ్చేటువంటి నెమ్మది చేసేటువంటి ప్రాణాయామాలు భోజనానికి ముందు చేయాలి సో భోజనం తర్వాత ఒక అరగంట సేపు గంట సేపు తర్వాత అప్పుడు కొంచెం వేరే ప్రాణాయామాలు అంటే సింపథెటిక్ యాక్టివిటీ మీద పని చేసేటువంటి ప్రాణాయామాలు పని చేయొచ్చు కానీ ఈ ప్రాణాయామం ఏదైతే ఉందో ఈ ప్రాణాయామం అనేది సో మనసుని నెమ్మది చేసేటువంటి ప్రాణాయామం
అందుకని దీన్ని భోజనానికి ముందు ఎప్పుడైనా చేయొచ్చు, సంధ్యా సమయంలో, మధ్యాహ్న సమయంలో ఎప్పుడైనా చేయొచ్చు. మరి ఈరోజు మనం ఎన్నో విశేషాలు మనం నేర్చుకున్నా, మళ్ళీ మనం నేర్చుకుంటూనే ఉందాం. ప్రాణాయామం గురించి చూస్తూనే ఉండండి, నేర్చుకుంటూనే ఉండండి. మళ్ళీ మనం కలుద్దాం. అప్పటివరకు సెలవు.